బీబీసీ ఇండియా ఆఫీసు కార్యాలయంలో ఐటీ సంస్థ దాడులు నిర్వహించింది. ఈ దాడులు అటు ముంబాయి ఢిల్లీ కార్యాలయాల్లో నిర్వహించింది. ఈ యొక్క ఈ దాడులు కాదు సర్వే మాత్రమే అని వీటిని చెప్పడం అనేది జరిగింది. మూడు రోజులుగా ఈ ఐటీ సర్వేని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సర్వే ఆపరేషన్ పేరుతో నడుస్తుందని ఐటీ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా ఈ సర్వే అనేది ట్రాన్స్ఫరింగ్ ప్రైస్ రూల్స్ అనేవి ఉల్లంఘించడం కారణంగా బీబీసీపై సర్వే నిర్వహించినట్టుగా తెలిపారు. ముఖ్యంగా మనం దీని యొక్క పూర్వపరాలని పరిశీలించినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ అనేది ఒక డాక్యుమెంటరీ అనేది రెండు భాగాలుగా ప్రచారం చేసింది. అది బ్రిటిష్ ప్రాంతంలోనే టెలికాస్ట్ అయింది, కానీ భారతదేశంలో టెలికాస్ట్ అయితే అవ్వలేదు. ముఖ్యంగా ఈ యొక్క రెండు భాగాల్లో కూడా ఇది 2002లో జరిగినటువంటి గోద్రా ఇన్సిడెంట్ నేపథ్యంలో దాని చుట్టూ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంగా ఈ డాక్యుమెంటరీ చేసినట్టుగా, ఈ డాక్యుమెంటరీలో అనేక సంఘటనలు రావటం వల్ల కూడా ఈ భారతదేశంలో ఏ సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఎందులో కూడా తన లింక్స్ అనేవి డిలీట్ చేయమని ప్రచార సమాఖ్య ఆదేశించడంతో ఎవరు కూడా టెలికాస్ట్ అయితే చేయలేదు. దీంతో ఇది ఈ డాక్యుమెంటరీ అనేది ఇండియా ద మోడీ క్వశ్చన్ అనే పేరుతోటి ఈ యొక్క డాక్యుమెంటరీ అనేది తయారు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా బీబీసీ వాళ్ళు ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే అటువంటి సున్నితమైన అంశంగా ఉన్నప్పుడు దీన్ని ప్రజెంట్ ప్రచారం చేయటం వల్ల భావోద్వేగాలు మరలా గొడవలు జరిగే అవకాశం ఉందని సందర్భంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా అనేక చర్యలు తీసుకున్న ప్రచారం కాకుండా చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వతంత్ర సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఐటీ కానివ్వండి, ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈ అన్ని శాఖలు కూడా బీజేపీకి అనుకూలంగా వర్క్ చేస్తున్నాయి అని మన కాంగ్రెస్కు సంబంధించినటువంటి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఆరోపించారు. అదే రకంగా వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి కూడా మనకి జయరాం రమేష్ గారు ఈ యొక్క ఈ ఐటీ దళని బీబీసీపై ఐటీ దళని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రకంగా ఐటీ దాడులు కూడా ఈ కంపెనీలపై చేయటం కూడా చాలా ఖండించవలసిన అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ గల అభిప్రాయపడింది. ఈ రకంగా ఏంటంటే అయ్యా కాకుండా బీబీసీపై సర్వే చేయటాన్ని ఎడిటోరియల్ గిల్ట్ ఆఫ్ ఇండియా ఖండించింది. అలాగే అక్కడ అనేక మీడియా సంస్థలు వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నారని కూడా అనేక మంది చెప్తూ వచ్చారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్పారంటే మీడియాని బెదిరించవచ్చు, అధికారులు దుర్వినియోగం చేయొద్దు సంస్థలను కూడా వాళ్ళు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలియజేశారు. ఆమ్నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వీటిని తప్పు పట్టింది. ఏదేమైనా సరే మనకు ఉన్నటువంటి చూసుకుంటే కనుక భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది 100 అబో ర్యాంక్ ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా సరే మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులుగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక నిజాయితీగా మాట్లాడేవారు, నిజాయితీగా చెబుతూ వచ్చేవారు, నిజాయితీగా రాసేవాళ్ళు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మనకి ఈ యొక్క పరిస్థితులను బట్టి పాత కథనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సిద్దిక్ కప్పన్ అనే అలాంటి వారిని జైల్లో పెట్టి ఏళ్ల తరబడి ఉంచినట్టు సంగతి మనకి చేస్తుంది. అన్యాయంపై పోరాటం చేశారు. ఈ రకంగా ఈ పోరాటం చేయటం జర్నలిస్టులు అంతంగా ఐక్యంగా ఏర్పడి వాళ్ళని బయటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అనేక మంది జర్నలిస్టుపై ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఉపా చట్టం, దేశద్రోహం చట్టం అన్నింటిలో కూడా కేసు అనేది పెడతాం అనేది జరుగుతుంది. ఈ సిద్దిక్ కప్పన్ అనే అతను ముఖ్యంగా యూపీలో హత్రాన్లో ఒక అన్నగారిన వర్గంలో జరిగినటువంటి హత్యాచారం జరిగినప్పుడు పోలీసులు కనీసం డెడ్ బాడీని కుటుంబానికి ఇవ్వకుండా వాళ్ళే దహనం చేసే సంస్కృతులు దాన్ని కవర్ చేయడానికి సిద్దిక్ కప్పన్ను వాళ్ళు చేశారు. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉపా చట్టం అనేది ఆయన మీద ప్రయోగించారు. సో అనేక మంది జర్నలిస్టులంతా ఐక్యమై పోరాడి 2 సంవత్సరాల తర్వాత కానీ బెయిల్ రానటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అదే రకంగా అనేక మంది సందర్భాల్లో ఈ మన సామాన్ల మీద కూడా ఈ యొక్క చిన్న చిన్న పత్రికేయుల మీద కూడా ఈ యొక్క ఈ ఉపదేశద్రోహం కేసులు అనేది పెడుతూ వచ్చారు. దీనికి ఉదాహరణగా కపిల్ ఖాన్, భూపేన్ గగోయ్, అఖిల్ గగోయ్,
దేశరమే దీని అందరూ కూడా వీళ్ళు అనేక మంది ఈ చట్టాల మీద నిర్బంధించారు అన్యాయంగా జరిగినవి అందరూ కూడా మనకందరూ కూడా తెలిసినటువంటి సందర్భమే. అదే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళా జర్నలిస్టు మీద కూడా అనేక రకాలైనటువంటి దాడులు అనేది జరుగుతూ ఉన్నాయి. రానా అయ్యూబ్ అనే మహిళా జర్నలిస్టు, అదే గౌరీ లంకేష్ అనే జర్నలిస్టు, వీళ్ళందరూ కూడా షార్టెడ్ అంటే తుపాకులతో కాల్చే సందర్భం, చంపేసిన సందర్భం కూడా మనం చూసాం. అదే రకంగా అంతర్జాతీయంగా మనం చూస్తే అల్ అజీరా అనే టెలిగ్రాఫ్లో ఒక కథ క్వయిన్ అనే యాంకర్ని కూడా బెదిరించి చంపేసినట్టుగా కూడా మనకి సమాచారం అయితే ఉంది. ఈ రకంగా ఏంటంటే పాత్రికేయులు అంతా కూడా అన్యాయంగా జరిగేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనుగడ అయితే కొనసాగుతుంది. అదే రకంగా క్రిటికల్ జర్నలిజం వైపు వెళ్ళాలి ఎవరు కూడా అనేక రకమైన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాం మనం చూస్తూ ఉన్నాం. క్రిమినల్ కేసులో కానీ అవినీతికి కానీ బెదిరింపులు కానీ కాల్స్ అన్నీ వస్తున్నాయి. అందువల్ల క్రిటికల్ జర్నలిజం వైపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కేసులు అనేవి సర్వసాధారణం అయిపోయి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం ఫస్ట్ సమాజం అంతా వాళ్ళందరికీ అండగా ఉంటుంది, కోఆపరేట్ చేస్తుంది, ఫైనల్గా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కూడా అందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ రకంగా ఏంటో మనం చూస్తూ ఉన్నట్టయితే మన భారతదేశంలో కనుక కొన్ని పరిస్థితులు కనుక అబ్జర్వ్ చేసినట్టే కనుక ఆర్థికమైన సరే ఈ యొక్క బీబీసీ మీద జరిగింది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా హైలైట్, ఈ వార్తా సంస్థలు అన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ వస్తుంది. వాళ్ళతో పాటు మన భారతదేశంలో కానీ ఇంటర్నేషనల్లో కానివ్వండి అనేకమైనటువంటి ఈ యొక్క జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా వాటిని ఖండించవలసినటువంటి అవసరం అందరూ కూడా అటు మీడియా ప్రతినిధులకి, మీడియా సంఘాలకి, అలాగే ఇంటర్నేషనల్ అమ్నెస్టీ సంస్థల వారిని అందరూ ముందుకొస్తే కనుక దాడిలో నిజాన్ని నిర్భయంగా ప్రచారం చేసే వాళ్ళకి తర్వాత వీళ్ళందరికీ కూడా సమాజం అనేది చాలా వాళ్ళకి అండదండలుగా ఉంటుందని, ముందు ముందు ఇలాంటి కార్యక్రమం చేస్తే వాళ్ళకి సమాజం అండదండలు ఉండి మరింత న్యాయం అన్యాయానికి జరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేసేగలంటుంటే ఈ వృత్తికి న్యాయం చేసేవాళ్ళుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీబీసీ లాంటి డాక్యుమెంటరీలు మత విద్వేషాలు రచ్చగొట్టాల అంశాన్ని ప్రచారం చేసే సందర్భంగా కొంత సంయమనం పాటిస్తే ఎప్పుడో పాత గాయాన్ని మళ్ళీ తీసుకురావటం వల్ల అనేకమైనటువంటి మళ్ళీ ఈ యొక్క భావోద్వేగాలకి గురైనటువంటి సన్నివేశాలని కొంచెం ఆలోచించి ప్రచారం చేయకుండా ఉంటే బాగుండనేదని ఈ సందర్భంగా దాన్ని కూడా ఆ దృష్టిలో కూడా ఉండదు. ఇలాంటి ఉద్రిక్త సున్నితమైన అంశాలని డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ గొడవలు జరిగే వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రచారం చేసేటప్పుడు కొంత కోరుంటే బాగుండేదని ఈ సందర్భంగా చేస్తూ ఏదేమైనా సరే అన్యాయంగా కానీ అక్రమంగా కానీ ఏదైనా సరే జర్నలిస్టులు నిలబడితే కనుక సమాజం వాళ్ళ పక్కన ఉంటుంది, వాళ్ళు ఈ వృత్తికి న్యాయం చేసే వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈ యొక్క కార్యక్రమం